శ్రీలతా సేంద్రియ వ్యవసాయానికి స్వాగతం. ఈరోజు మనము సేంద్రియ వ్యవసాయంలో నేలను ఎలా నిర్మించుకుంటాం అనేది చూద్దాం. ఎందుకంటే మట్టి బాగుంటేనే సేంద్రియ వ్యవసాయంలో ఏదైనా కానీ బాగుంటుంది. పంట ఆరోగ్యం కానీ, పంట వాతావరణ పరిస్థితులకి, కరువు పరిస్థితులకి తట్టుకోవడం కానీ ఏదైనా కానీ మట్టి బాగుంటేనే ప్రతిదీ బాగుంటుంది. అందుకని మట్టి పరీక్షల ద్వారా నేల సారాన్ని పర్యవేక్షించి మొక్కలకు లభించే పోషకాలను ముందుగా మనం అంచనా వేసుకోవాలి. దాన్ని బట్టి ఏ ఏ పోషకాలు జోడించాలి అన్న దాన్ని మనం నిర్ణయించుకోవాలి. తర్వాత అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, నేలలో తెగుళ్ళు, వ్యాధులు వంటి సూక్ష్మజీవులే కాకుండా ఎన్నో మంచి సూక్ష్మజీవులు కూడా ఉంటాయి. వాటిని ఎలా మనం పెంపొందించుకోవాలి అన్న దాని మీద కూడా ఎప్పుడూ మనం దృష్టి ఉంచుకోవాలి. నేలలో సేంద్రియ పదార్థాన్ని నిర్మించుకోవాలి. ఎందుకంటే మట్టిలో బ్యాక్టీరియా, శిలీంద్రాలు, యాక్టినోమైసిటిస్, ప్రోటోజోవా, నెమటోడ్లు, మిత్ర పురుగులు, సాలె పురుగులు, వానపాములు వంటి అనేక ఉపయోగకరమైన జీవరాశులు ఉంటాయి. ఇవన్నీ ఒకదాంతో ఒకటి మట్టి ద్వారా అనుసంధానపడి జీవిస్తూ ఉంటాయి. కాబట్టి ఈ ఫుడ్ వెబ్ను మనం జాగ్రత్తగా పరిరక్షించుకోవాలి. ఈ మట్టిలో ఉండే సూక్ష్మజీవులు ఏం తింటాయని మనకు సందేహం రావచ్చు. ఇవి చనిపోయిన జీవుల మీద, మొక్కల వేర్ల మీద, లేకపోతే మొక్కలు చనిపోతే వాటి మీద, ఇలాంటి కర్బన పదార్థాల మీద ఆధారపడి వాటిని కుళ్ళిపోయేలా చేసి నేలని పరిరక్షిస్తూ ఆ ఏవైతే చనిపోయిన ఉన్నాయో వాటి నుంచి మొక్కలకి కావలసిన పోషకాలను విడుదల చేసుకుంటూ చక్కగా వాటి పనిని అవి చేస్తూ ఉంటాయి. దీనివలన నేల నిర్మాణం మెరుగుపడి తెగుళ్ళు, వ్యాధుల నుంచి మొక్కలకు నిరోధకత లభిస్తుంది. సేంద్రియ పదార్థం నీటిని గ్రహించి నేలలో నిలిపి ఉంచి మొక్కలకు మెల్లగా సరఫరా చేస్తూ ఉంటుంది. ఈ సేంద్రియ పదార్థాన్ని నిర్మించడం ఒక రోజులోనో రెండు రోజుల్లోనో అయ్యే పని కాదు. ఇది చాలా సహనంగా, ఆసక్తితో చాలా రోజులు చేస్తేనే అవుతుంది. సహజంగా ఒక సెంటీమీటర్ మట్టిని నిర్మించడానికి వందల సంవత్సరాలు పడుతుంది. మనం ఇది తెలుసుకొని సేంద్రియ వ్యవసాయంలో సేంద్రియ పదార్థాన్ని నేలలో జాగ్రత్తగా, క్రమబద్ధంగా, సహనంతో, ఆసక్తితో పెంపొందించుకోవాలి. యాక్చువల్గా భారతదేశంలో ఈ హై ఈల్డింగ్ హైబ్రిడ్స్ ఇవన్నీ రాకముందు సేంద్రియ ఎరువులే ప్రధాన పోషక వనరులు. అప్పుడేమి కెమికల్ ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ ఇవన్నీ లేవు. కాబట్టి ఆ సేంద్రియ ఎరువులతోనే పంటలు పండించేవారు. ఇప్పుడేంటి, పశు సంపద పెరిగినా కూడా మనకి సేంద్రియ వ్యవసాయానికి కావలసిన సేంద్రియ ఎరువులు లభించట్లేదు. కానీ మనం సేంద్రియ వ్యవసాయంలో కంపోస్ట్లు, వర్మీ కంపోస్ట్లు, పచ్చి రొట్టె ఎరువులు, ఆకు ఎరువులు, ప్రెస్ మట్టి ఇలాంటి వాటన్నిటినీ వాడుకోవాలి, తప్పదు. అవేమి కిలోల్లోనో క్వింటాల్లోనో సరిపోవు, టన్నుల్లో వాడుకోవాలి. అందుకని వీటిల్లో మనము తొందరగా మనకు మనంగా తయారు చేసుకోగలిగే ఏంటి, పచ్చి రొట్టె ఎరువులు, ఆకు ఎరువులు ఇలాంటి వాటిని మనం సాధ్యమైనంత ఎక్కువగా వాడుకోవాలి. వీటితో పాటు మనము ఏవైతే బయో ఫెర్టిలైజర్స్ ఉంటాయో, అజిటోబాక్టర్, ఫాస్ఫేట్ సాల్యుబిలైజింగ్ బ్యాక్టీరియా, జింక్ సాల్యుబిలైజింగ్ బ్యాక్టీరియా, పొటాష్ మొబిలైజింగ్ బ్యాక్టీరియా ఇలాంటి వాటిని కూడా వాడుకుంటే సాధ్యమైనంత వరకు పోషకాలని మనం మొక్కలకి సవ్యంగా అందించగలుగుతాం. మనము తదుపరి సెషన్లో
నేలలో సేంద్రియ పదార్థాలను పెంపొందించుకుంటాం ఎలా ఆ పద్ధతుల్ని చూద్దాం. సో ఇంతటితో సైనింగ్ ఆఫ్ శ్రీలత ఆర్గానిక్ ఫార్మింగ్.